విక్రమార్కుడు. చాలా కాలం క్రితం మనం పట్టు వదలని విక్రమార్కుడు కథలు చదువుతుండేవాళ్ళం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు మీద ఉన్న శవాన్ని భుజాన వేసుకుని నడిచిపోతుంటే ఆ శవంలో ఉండే భేతాళుడు ఆ విక్రమార్కుడిని ఒక ప్రశ్న వేస్తూ ఉంటాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేసరికి తెల్లవారిపోవడం, భేతాళుడు మళ్ళీ చెట్టు మీదకి చేరుకోవడం జరిగిపోతూ ఉంటుంది. ఇదంతా మనకి చిన్నప్పుడు చదువుకున్న కథలు ఇవన్నీ. అయితే ఆ విక్రమార్కుడికి ఒక సింహాసనం ఉంది. ముందుగా అసలు ఆ సింహాసనం విక్రమార్కుడికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. మరి భూలోకంలో ఉజ్జయిని అనే మహానగరం ఉంది. దీనికి చాలా పేర్లున్నాయి, అవన్నీ ఇంకొకసారి చెప్పుకుందాం. అయితే ఈ పట్టణం మాళవ దేశంలో సిప్రా నదీ తీరంలో ఉండేది. ఇక్కడే సాందీప మహాముని ఆశ్రమం కూడా ఉంది. కృష్ణుడు, బలరాముడు విద్యను అభ్యసించింది ఆ చోటు ఇదే. ఇంతకీ ఈ మహాపట్టణంలో మేడలు మేరుపర్వతాన్ని మించి ఉంటాయట. ఆ మేడల్లో ఉండే ప్రజలు పాపరహితులు, అంటే అస్సలు ఎప్పుడు కూడా పాపం చేయని వాళ్ళు, భాగ్యవంతులు, అజాత శత్రువులు. అంతటి అందమైన మహత్తరమైన ఉజ్జయిని నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని యొక్క కుమారుడు భర్తృహరికి అతని సవతి తల్లి కుమారుడు మన విక్రమార్కుడు. ఈ విక్రమార్కుడికి భట్టి అనే ఒక మంత్రి ఉండేవాడు. కొన్నాళ్ల తర్వాత రాజ్యభారాన్ని భట్టి మంత్రిత్వంలో తన తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి భర్తృహరి రాజ్యత్యాగం చేసి దేశాంతరం వెళ్ళిపోయాడు. తర్వాత మన విక్రమార్కుడు ధన కనక వస్తు వాహనాలతోటి పేరు ప్రఖ్యాతులతో రాజ్యమేలుతూ ఉంటాడు. అలా ఉండగా భూలోకంలో విశ్వామిత్రుడు దేనినో ఆశించి కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఈ సంగతి ఇంద్రుడికి తెలిసింది. ఎలాగైనా ఈ విశ్వామిత్రుడికి తపోభంగం చెయ్యాలని రంభా ఊర్వశుల్ని ఆజ్ఞాపించాడు. అయితే ఇద్దరిలో ఎవరు వెళ్లాలన్న సందేహం వచ్చింది. అప్పుడు ఎవరి నాట్యం బాగుంటే వారిని పంపాలని నిర్ణయించారు. ఇంతకీ ఆ రోజు నాట్య ప్రదర్శనలో ఎవరిని సరిగ్గా నిర్ణయించలేకపోయారు. ఇద్దరు సమూజ్జీలుగానే ఉన్నారు. అప్పుడు ఇంద్రుడు ఇంతటి మహా అద్భుతమైన నాట్యకర్తలున్న ఈ సభలో ఎవరు గొప్ప నాట్యకర్తె అనేది నిర్ణయించే గొప్పవాళ్లే లేరా అని ప్రశ్నించాడు. ఆ మహామహులందరినీ కూడా అలా ప్రశ్నించగానే అప్పుడు నారదుడు లేచి, ఈ సభలో కాదు భూలోకంలో విక్రమార్కుడనే మహారాజు ఉన్నాడు. అతడు సకల కళాకోవిదుడు. ఆ రాజే ఈ సమస్యను పరిష్కరించగలడు. కాబట్టి అతగాణ్ణి పిలిపించవలసింది అని కోరాడు. అందుకు ఇంద్రుడు సంతోషించి వెంటనే మాతలి అనే తన రథసారథిని పిలిచి విక్రమార్కుని సగౌరవంగా తీసుకుని రమ్మని ఆదేశించాడు. వెంటనే మాతలి రథాన్ని తీసుకుని ఉజ్జయిని నగరాన్ని చేరుకుని, ఓ విక్రమార్క మహారాజా, నేను ఇంద్రుడి రథసారథిని, నిన్ను సగౌరవంగా అమరావతికి తీసుకురమ్మని దేవేంద్రుడి ఆజ్ఞ, కాబట్టి తమరు బయలుదేరవలసింది అని విన్నవించాడు. అందుకు విక్రమార్కుడు మిక్కిలి సంతోషించి కామధేనువు, కల్పతరువు, చింతామణి ఇలాంటి దివ్య వస్తువులకు పుట్టినెల్లైన అమరావతిని చేరుకున్నాడు. విక్రమార్కుని సవినయంగా ఆహ్వానించి అమరేశ్వరుడు తన పక్కనే ఉన్న మణిమయ రత్న ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నల అనంతరం అసలు సమస్యను వివరించాడు. ఓ నరనాథ, ఈ రంభా ఊర్వశులు ఒకరిని మించి మరొకరు గొప్ప నాట్యకర్తలు. వారి తారతమ్యం తెలుసుకోవడం మా తరం కావడం లేదు. నువ్వు సకల విద్యా పారంగతుడు, కాబట్టి వీరిద్దరిలో ఎవరు నాట్య ప్రవీణులో నువ్వే నిర్ణయించాలి అని విన్నవించాడు. అంతలో రంభ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించగోరి రాగ తాళయుక్తంగా గంధర్వగానంతో శరీరాన్ని మెరుపుతెగవలే శృంగారం వర్షిస్తున్నట్లుగా నాట్యం చేసింది. ఆ మర్నాడు ఊర్వశి తాను జయం పొందాలనే పట్టుదలతోటి భావరాగ తాళ లాస్యం ఉట్టిపడేలా మనోహరంగా నృత్యం చేసింది. ఇద్దరినీ పరిశీలించిన మీదట ఊర్వశినే నేర్పరిగా నిర్ణయించాడు విక్రమార్కుడు. అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలవు
అని ప్రశ్నించాడు ఇంద్రుడు. అందుకు, ఓ దివిజేస, కంటికింపుగా నాట్యం చేయడంలో ఇద్దరూ సిద్ధహస్తులే, కాకపోతే ఊర్వశ నాట్యం అత్యంత మనోహరమే కాకుండా శాస్త్ర పరిధులను దాటకుండా ఉంది, అందువల్ల ఊర్వశనే నిర్ణయించడం జరిగింది అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు అతని మేధాశక్తికి సంతసించి దివ్య ఆభరణాలతో పాటు నవరత్న ఖచ్చితమైన ఆ సింహాసనాన్ని కూడా విక్రమార్కుడికి కానుకగా ఇచ్చాడు. ఆ సింహాసనానికి అటు 16 ఇటు 16 మొత్తం 32 బంగారు అందమైన బొమ్మలున్నాయి. వాటిని సాలభంజికలు అంటారు. ఆ విధంగా మన విక్రమార్కుడికి ఈ సింహాసనం లభించింది. మిగిలిన కథ మరో వీడియోలో తెలుసుకుందాం. ఇక ఉండనా మరి.